हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ఎలా ఉన్నారు మీకనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా థాంక్యూ ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి KFC స్టైల్ లో చికెన్ లాలీపాప్స్ ని మనము ఇంట్లోనే చాలా చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఓకేనా దాని కోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూస్తే చాలా చక్కగా అర్థమవుతుంది చూసి ఒక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు దీని కోసం నేను ఇలా ఒక 4 చికెన్ వింగ్స్ ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు ఫ్రెష్ గా ఉన్న పెరుగు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా మనం తీసుకున్న చికెన్ వింగ్స్ కి పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని మనం తీసుకున్న చికెన్ వింగ్స్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి మనం ఎంత చక్కగా మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి అంత చక్కగా వింగ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి చూసారు కదండి ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీని మనం 4 ఆర్ 5 అవర్స్ కంపల్సరీ ఫ్రిజ్ లో పెట్టి మ్యాగ్నేట్ చేసుకోవాలి నేను 4 అవర్స్ పెట్టానండి ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా వింగ్స్ అనేవి మ్యాగ్నేట్ అయిపోయిని కదా ఇప్పుడు మనము ఇలా ఒక ఎగ్ ని తీసుకొని దాన్ని బీట్ చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మనం వేసిన ఎగ్ కూడా ఈ వింగ్స్ కి పట్టేలాగా ఒకసారి బాగా మనం కలుపుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి నేను ఈ కప్ తో ఇక్కడ ఒక 1 కప్ తీసుకుంటున్నాను దీనిలోనే ఇప్పుడు ఒక 1/2 కప్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ కు బదులుగా మీరు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలానే మీ టేస్ట్ కి తగ్గట్టుగా salt కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ వింగ్స్ వాటిని ఒకసారి మనము దీనిలో ఈ గ్రేవీలో ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి మైదా కార్న్ ఫ్లోర్ ఆ పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనము ఈ చికెన్ వింగ్స్ ని ఇలా హ్యాండ్ తో కాస్త ప్రెస్ చేస్తూ మనము ఈ పిండిని బాగా పట్టించుకోవాలి ఈ చికెన్ వింగ్స్ కి ఇలా ప్రెస్ చేస్తూ పట్టించుకోవడం వల్ల ఏంటంటే ఆ వింగ్స్ లో ఉన్న తడంతా బయటికి వచ్చి పిండి బాగా పడుతుందండి మనకి చూసారు కదండి KFC స్టైల్ లో ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే కాస్త లేట్ ప్రాసెస్ ఇలా మనము తీసుకున్న వింగ్స్ అన్నిటిని కూడా ఆ గ్రేవీలో కాస్త కలుపుకొని అలానే ఈ పౌడర్ లో మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిలో ఇలా కాస్త ప్రెస్ చేస్తూ మనము ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ వింగ్స్ కి పట్టించుకోవాలి సేమ్ ఇలానే మనం ఎన్ని వింగ్స్ అయితే తీసుకుంటామో వాటన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు ఈ వింగ్స్ ని మళ్ళా ఒకసారి మనము పిండిలో డిప్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఇలా మనకి మిగిలిన గ్రేవీ ఉంటది కదండి మనము మ్యాగ్నేట్ చేసుకున్న గ్రేవీ ఉంటది కదా దానిలో ఈ వింగ్స్ ని మళ్ళా ఇంకోసారి డిప్ చేసుకొని ఇప్పుడు మళ్ళా దీనిలో పౌడర్ లో మనము దీన్ని ఈ వింగ్స్ ని ఒకసారి పౌడర్ పట్టించాలి ఈ పిండి మొత్తం పట్టించాలి ఇప్పుడు కాని దీని మనం ప్రెస్ చేయకూడదండి ఇందాక మనం ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం కదా బట్ దీని ఇప్పుడు ప్రెస్ చేస్తూ పౌడర్ అంటించకూడదు అలాగే మనం ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఉన్న పిండి మొత్తాన్ని కూడా మనము చక్కగా రిమూవ్ చేసుకోవాలి మనము ఈ సెకండ్ టైం వేసేటప్పుడు ఈ చికెన్ వింగ్స్ మీద ఏ మాత్రం పిండి ఉండకూడదండి పిండి లేకుండా చక్కగా ఇలా రిమూవ్ చేసుకొని మనము ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి సేమ్ మిగిలిన వాటన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇలా ఈ గ్రేవీలో డిప్ చేసుకోవడం గ్రేవీని పట్టించుకోవడం అలానే దీనిలో మళ్ళా
ఈ మైదా పిండిలో మనము డిప్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఈ వింగ్స్ని ప్రెస్ చేయకూడదు. అలాగే దానిపైన ఉన్న మైదా కూడా లేకోకుండా చక్కగా పౌడర్ మొత్తం రిమూవ్ చేసేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఆయిల్లో ఈవెన్గా చక్కగా రెండు వైపులా కూడా కాలేటట్టు. కానీ మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. మీరు మీడియంలో కానీ హైలో కానీ పెట్టి వీటిని ఫ్రై చేశారంటే పైన అంతా కూడా మాడిపోతుంది, లోపల చికెన్ ఉడకకుండా అలానే పచ్చిపచ్చిగా ఉంటుంది. సో కొద్దిగా లేట్ అయినా కూడా సరే మీరు దీన్ని సిమ్లో పెట్టే ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా చాలా పర్ఫెక్ట్గా సేమ్ కేఎఫ్సీ స్టైల్లో ఎలా ఉంటాయో చికెన్ వింగ్స్ అలానే వస్తాయండి. చూస్తున్నారు కదా చక్కగా మనకి కేఎఫ్సీ స్టైల్లోనే ప్రిపేర్ అయిపోయాయి కదా. ఇలా కనుక మనం ఇంట్లో ప్రిపేర్ చేసామంటే మనం బజారుకి బయటికి వెళ్ళి ఓ చాలా చాలా డబ్బులు పెట్టి కొనాల్సిన పని ఉండదండి. సేమ్ మనం ప్రిపేర్ చేసుకున్న వింగ్స్ అన్నిటినీ కూడా సెకండ్ టైం ఇలానే మనము అన్నీ కూడా మనము చక్కగా ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటని సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. కాస్త లేట్ అవుతుందండి ఇవి ఫ్రై అవటానికి, అయినా పర్లేదు సిమ్లో పెట్టి ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ వింగ్స్ అనేవి మనకి ప్రిపేర్ అయిపోతాయి, అవి కూడా కేఎఫ్సీ స్టైల్లో. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.